నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు బ్రేకింగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వంలో పదవులకు అనేది కొరత అనేది లేకుండా పోయింది. ఇప్పటికే గడిచిన ఒక సంవత్సరంలోపే వందలాది మందికి నామినేటెడ్ పదవులు లేదా ఇతర పదవులు అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేశారు. తాజాగా మరికొన్ని కీలకమైనటువంటి పదవులను భర్తీ చేయడానికి మాత్రం సమాయత్తమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి పదవులు పొందడానికి రంగం అనేది సిద్ధమైంది. ఇప్పటికే నామినేటెడ్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు నామినేటెడ్ పదవులతో పాటు టీటీడీ పదవులు కూడా వేలాది మందికి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరికొన్ని కీలక పదవులు భర్తీకి మాత్రం రంగం సిద్ధం చేస్తున్నారు. అవే ఎమ్మెల్సీ పదవులు. ఏపీ శాసనమండలిలో 14 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కసరత్తు అయితే చేస్తున్నారు. వీరిలో 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, 3 ఎమ్మెల్యే కోట నుంచి ఎంపిక కానున్నారు అనే విషయం తెలిసిందే. గత 6 నెలలుగా ఈ స్థానాలు అనేవి ఖాళీగా ఉంటున్నాయి. స్థానిక సంస్థల కోటాల కింద కోర్టు అడ్డంకులతో పాటు పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా రాకపోవడంతో సదరు ఎన్నికలు అనేది ముడిపడి ఉండడం వల్ల ఇవి ఎన్నిక కాలేదు. అయితే ఇటీవల పరిషత్ ఎన్నికల ఫలితాలు అనేవి విడుదల కావడంతో స్థానిక కోటాకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది, అర్థమైంది. ప్రస్తుతం శాసనమండలిలో 58 స్థానాలు అనేవి ఉన్నాయి. వాటిలో వైసీపీకి 18 స్థానాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న 14 స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం. దీంతో మండలిలో ఆ పార్టీ బలం బాగా గణనీయంగా పెరగనుంది. మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కూడా అధికార పార్టీలోకే, ఆ ఖాతాలోకే వెళ్ళనున్నాయి. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు అనేది ఈ పార్టీకే ప్రయత్నాలు అనేది సాగిస్తున్నారు, బాగా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తాడేపల్లిలో లాబీయింగ్ కూడా చేస్తున్నట్లు మాత్రం అర్థమవుతుంది. ఇదిగాక త్వరలో మంత్రివర్గ మార్పులు చేర్పులు ఉండనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ స్థానాలపై కొంచెం గట్టిగానే దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి నేతలను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది. వీరిలో ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో కొందరి పేర్లు అయితే ముఖ్యంగా వినపడుతున్నాయి. వారిలో ముఖ్యంగా గుంటూరు జిల్లా చిలకరూరిపేట మర్రి రాజశేఖర్ ప్రథమ స్థానంలో ఈ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నట్లు, దాదాపు ఖరారైనట్లు వినపడుతుంది. అలాగే అదే గుంటూరు జిల్లాకు చెందిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు ఒకరు, నెల్లూరు జిల్లా కావలికి చెందిన బీదా మస్తాన్రావు మరొకరు, చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన భరత్ మరియు విశాఖపట్నంకి చెందిన వరుదు కళ్యాణి, కృష్ణా జిల్లాకు చెందిన యార్లగడ్డ వెంకటరావు, చిత్తూరు జిల్లాకు చెందిన హరిప్రసాద్ రెడ్డి, అనంతపురంకు జిల్లాకు చెందిన ఉరవకొండ వై లక్ష్మీదేవిలు ఇప్పుడు ముందురేసులో ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా నుంచి ఒకే ఒక్క పేరు మాత్రం బాగా గట్టిగా వినపడుతుంది. ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ పేరు అనేది ప్రముఖంగా వినపడుతుంది. వీరికి ఎమ్మెల్సీ పదవులు దాదాపు ఖరారైనట్లు మాత్రం రాజకీయ వర్గాలు అనేవి వెల్లడిస్తున్నాయి. వీరిలో మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి ఇస్తానని గతంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈయన్ను క్యాబినెట్లోకి తీసుకునేందుకు ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారనే ప్రచారం మాత్రం గట్టిగా జరుగుతుంది. అలాగే పార్టీ సీనియర్ నేత, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన గట్టు రామచంద్రరావు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తన కుమార్తెకు కృష్ణ జడ్పీ చైర్పర్సన్ పదవి ఆశించిన ఆయన అది కుదరకపోవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవి అయినా ఆయనకు ఇవ్వాలని జగన్ను కోరుతున్నట్లు మాత్రం జరుగుతుంది. ఇక బద్వేలు ఉప ఎన్నిక అనంతరం ఎమ్మెల్సీ పదవుల భర్తీకి ముహూర్తం పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీల పదవులు ఇవన్నీ అయిపోయిన తర్వాతనే బద్వేలు ఉప ఎన్నికలు అన్నీ మొత్తం అయిపోయిన తర్వాత క్యాబినెట్లో మార్పులు అనేవి చేపట్టనున్నారు. మామూలుగా అయితే ఈ పాటికే దసరాకే ఈ క్యాబినెట్ విస్తరణ అనేది చేపట్టాల్సిన నేపథ్యంలో జగన్ ఈ మేరకు భావించినా కూడా
బద్వేల్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కావాల్సి ఉండడంతో ఈ కేబినెట్ విస్తరణ మార్పులు అనేది వాయిదా పడింది. మరి ఈ ఎమ్మెల్సీ స్థానాలు 14లో ఎవరెవరు స్థానం దక్కించుకుంటారో ప్రస్తుతం వినపడుతున్న పేర్లు దాదాపు ఖరారుగా చెప్తున్నారు. లాస్ట్ నిమిషంలో ఏదైనా మారే అవకాశాలు ఉన్నాయి లేదా మారకపోవచ్చు అని మాత్రం సంబంధిత వైసీపీ వర్గాలే, రాజకీయ విశ్లేషకులే చెప్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అయిపోయిన తర్వాత, మరియు బద్వేల్ ఉప ఎన్నిక అనేది అయిపోయిన తర్వాత కేబినెట్లో కొత్త మార్పులు అనేవి చేయడానికి జగన్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి ఎట్లాంటి మార్పులు జరుగుతాయో చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.